వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గోపికృష్ణ గారు. చెప్పండి. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్స్ అనేవి అవుతున్నాయి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంకా 4 లక్షల పైగానే కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు? అంటే మనం ఏదైనా ఒక మెయిన్ పాయింట్ని మిస్ చేస్తున్నామా కంట్రీలో ఈ చైన్ బ్రేక్ చేయడానికి? ఇది యాక్చువల్లీ ఎప్పుడైనా చరిత్రలో ఈ పాండమిక్స్ లేవనేది ఏం లేదండి. ఎప్పటి నుంచో మనం 100 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కూడా ఇంతకుముందు కూడా ఈ పాండమిక్స్ వచ్చాయి. ఇదే కాకుండా మామూలుగా ఇన్ఫ్లుయెంజా రకాలు చాలా వైరస్లు కూడా ఇంతకుముందు చాలా సందర్భాలలో మనం పాండమిక్స్ రూపంలో ప్రజెంట్ అయ్యాయి. మన హిస్టరీలో తీసుకుంటే బాంబే వైరస్ అంటే స్పానిష్ ఫ్లూ అన్నాము, అది ఏ రూపంలో వచ్చింది? ఫస్ట్ సముద్ర మార్గంలో వచ్చింది. వరల్డ్ వార్ ప్రపంచ యుద్ధం ఫస్ట్ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత సముద్ర మార్గంలో ఓన్లీ కోస్టల్ ఏరియాస్ అంటే కలకత్తా, బాంబే ఇట్లాంటి ఏరియాస్ లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యి, ఆ ఏరియాస్ లో ఒక్కొక్క ఏరియా ఎఫెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఆ రోజుల్లో అంత టెక్నాలజీ అవి లేకపోయినా కానీ కొన్ని కొన్ని ఏరియాస్ 3-4 వేవ్స్ లో వచ్చినాయి. కొద్ది కంట్రోల్ చేయడం అనేది చిన్న చిన్న పద్ధతులతోనే వెళ్ళిపోయింది, ఎక్కువ స్ప్రెడ్ లేకుండా, అంత టెక్నాలజీ లేనప్పుడు కూడా. కానీ ఇప్పుడు ఇంతగా విపరీతంగా పెరిగిపోవడానికి ఏంటంటే మన పాపులేషన్ యాజ్ ఎ డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ చాలా ఎక్కువ. మన కంట్రీలో చిన్న ఏరియాలోనే ఇన్ని వందల కోట్ల మంది ఈ జనాభా ఉండడం వల్ల ఏంటంటే మన డెన్సిటీ స్ప్రెడ్డింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరిగింది. దీంట్లో మన ప్రభుత్వాల తప్పుల కంటే కూడా ఈ వైరస్ అనేది కూడా ఏంటంటే చాలా మ్యూటెంట్ వేరియంట్స్ అంటే చాలా రూపాంతరం, ఒక రూపం నుంచి ఇంకొక రూపం మారిపోవడము, ఒకసారి ఇన్ఫెక్టివ్ రూపంలో మారిపోవడం, ఒకసారి నాన్ ఇన్ఫెక్టివ్ రూపంలో మారిపోవడము, కొద్దిసార్లు చాలా డేంజరస్ గా మారిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ వేవ్ వచ్చింది, ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, అప్పుడు కూడా చాలా మంది మోర్టాలిటీ అంటే మరణాలు సంభవించడం జరిగింది. మరి ఈ 6 మంత్స్, 5-6 మంత్స్ లో చాలా మంది ఇన్ఫెక్ట్ కాకుండా చాలా తక్కువ మందికి మన కేసెస్ చూసాము. ఈవెన్ ఇన్ఫాక్ట్ మా కోవిడ్ సెంటర్ అయితే మేము కొన్ని రోజులు 1-2 పేషెంట్స్ తో కూడా నడిపించాం సపరేట్ కోవిడ్ సెంటర్ ని. ఎందుకు మరి ఇంత గ్యాప్ లో, ఇంత గ్యాప్ లో మరి వైరస్ ఇక్కడికి పోయింది, మాయమైపోలేదు కదా? వైరస్ ఉంది, కాకపోతే దాని యొక్క రూపాన్ని ఇన్ఫెక్టివిటీ మార్చుకొని అది మన మధ్యలోనే తిరుగుతూ ఉంది. కానీ ఇంతకుముందు చరిత్రను బట్టి చూస్తే మన ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే మన 3 వేవ్స్ ఇంతకు ముందు కూడా వచ్చాయి, అది సైలెంట్ అయినా మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకొని మళ్ళీ యాక్టివ్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మధ్యలో కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ ఇప్పుడు కేసెస్ వచ్చి మళ్ళీ తగ్గినా మళ్ళీ తర్వాత కూడా మనం కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయకుండా దాని జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే మళ్ళీ ఎక్కడైనా వస్తుందా, వస్తే ఏ మ్యూటెంట్స్ డెవలప్ అవుతున్నాయి, ఎక్కడ డేంజరస్ గా స్ప్రెడ్ అవుతుంది, మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. ఈ ఎగ్జాంపుల్ సెకండ్ వేవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకు మన తెలంగాణలో మిగతా స్టేట్స్ అంటే మన డిస్ట్రిక్ట్స్ లో రాకముందే ఫస్ట్ మన నిజామాబాద్ స్టార్ట్ అయిందండి ఈ వైరస్ స్ప్రెడ్. ఎందుకంటే మీరు ఈ టీవీలలో ఛానల్స్ లో స్ప్రెడ్ చే అంటే ఈ న్యూస్ ఇవన్నీ డిస్కషన్ రాకముందే 1 మంత్ నుంచి మా కోవిడ్ సెంటర్ లో ఆల్మోస్ట్ బెడ్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇది చాలా మందికి, నేను ఫ్రెండ్స్ కి చాలా మందికి, మా మిత్రులకి గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో చెప్పే వాళ్ళకి కూడా చెప్తూనే ఉన్నాను, మీరు ఇన్ఫార్మ్ చేయండి ఈ వేవ్ చాలా రాబోతుంది, మహారాష్ట్ర నుంచి మాకు చాలా కేసెస్ వస్తున్నాయి, ఇది ఇన్ఫార్మ్ చేయండి పబ్లిక్ సెక్టర్ కి, లేకపోతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి, లేకపోతే బ్యూరోక్రాట్స్ కి ఇన్ఫార్మ్ చేయండి, జాగ్రత్తలు కట్టడి ఇప్పుడే చేయాల్సి వస్తుంది అనేసి చాలా మందికి మా గవర్నమెంట్ ఫ్రెండ్స్ కి, డాక్టర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ కలెక్టర్స్ కి వాళ్ళకి రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారు, స్ప్రెడ్ అవుతుంది సార్, స్ప్రెడ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, కంటైన్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, అక్కడి నుంచి రాకపోకల్ని ఆపాల్సిన అవసరం ఉంది, ఈ రాకపోకల్ని ఆపాల్సిన అవసరంతో పాటు మన ఏరియాస్ లో ఎవరికైతే ఫస్ట్ డిటెక్ట్ అవుతుందో ఆ ఏరియాస్ ని కంటైన్ చేయడము, వాళ్ళ నుంచి స్ప్రెడ్ ఆపడము, ఇట్లాంటివి చేస్తే ఏంటంటే నేను కంప్లీట్ గా వైరస్ స్ప్రెడ్ ని ఆపుతుంది అని చెప్పట్లేదండి. కాకపోతే ఏమవుతుందంటే అట్లీస్ట్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ అవర్ హెల్త్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మహారాష్ట్ర బోర్డర్ ఏరియా ఉంది, మాకు ధర్మాబాద్, భైంస ఈ ఏరియాస్ నుంచి కేసెస్ వచ్చాయి, ఈ టైంలో ఏమవుతుందంటే అక్కడి నుంచి వచ్చే కేసెస్ ని ఆ ఏరియాస్ లో ఏ ఏరియాస్ అయితే డిటెక్ట్ అవుతున్నాయి కేసెస్ ని వెంటనే ఆ ఏరియాని కంటైన్మెంట్ చేసేసి ఆ ఏరియాస్ లో ఉన్న పేషెంట్స్ ని వెంటనే డిటెక్ట్ చేసేసి వాళ్ళని ఐసోలేట్ చేసినారు. ఇంకా విజయభాస్కర్ డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళని అక్కడే ఐసోలేట్ చేస్తే ఏమవుతుందంటే అట్లీస్ట్ అక్కడ డేంజరస్ వైరస్, డేంజరస్ మ్యూటెంట్, డబుల్ మ్యూటెంట్ అక్కడ ఏదైనా ఉందనుకోండి ఆ ఏరియా వరకే పరిమితం అవుతుంది. కొన్ని రోజులు టైం ఇస్తే ఆ వైరస్ వీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈవెన్ దో అది స్ప్రెడ్ అవుతున్నా ఆ వీక్ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన మోర్టాలిటీని అంటే మరణాన్ని సంభవించే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం మనం కొద్ది వరకు విఫలమయ్యాం. కాకపోతే ఇప్పుడు
మన ఈ మరణాలకి మెయిన్ రీజన్ ఏంటంటే అన్ప్రిపేర్డ్నెస్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. దీనికి మనల్ని ఎవరు నేను గవర్నమెంట్స్ నో లేకపోతే ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వీళ్ళని తప్పు పట్టడానికి లేదండి. ఎందుకంటే హిస్టరీలో ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా మనం చూసాం, ఈవెన్ బ్రెజిల్ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ ఆల్ హెల్త్ సిస్టమ్ లో డెన్మార్క్ ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవన్నీ చాలా డెవలప్డ్ కంట్రీస్. మరి ఇంత డెవలప్డ్ కంట్రీస్ కూడా మొన్న మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళకు కూడా బెడ్స్ సరిపోకుండా, వాళ్ళకు కూడా వెంటిలేటర్స్ లేకుండా, వాళ్ళకు కూడా రెమ్డెసివిర్ ఇంజక్షన్ లేకుండా ఇవన్నీ చాలా జరిగాయి వాళ్ళ కంట్రీస్ లో కూడా. మన కంట్రీస్ లోనే జరిగాయని ఏం లేదు. మన కంట్రీ ఇంకా డెవలపింగ్ కంట్రీ, పూర్ కంట్రీ, చాలా మంది సోషల్ ఎకనామిక్ స్టేటస్ లో వీక్ ఉన్నారు. వీళ్ళకి అందరికి రెమ్డెసివిర్ అందియాలి, వెంటనే వెంటిలేటర్ తయారు చేయాలి అనేది ఇంపాసిబుల్. వ్యాక్సినేషన్ కూడా ఒకటేసారి జరిగే ప్రక్రియ కాదండి. ఒకటేసారి మన కొన్ని కోట్ల మందికి మనం వ్యాక్సినేషన్ ఇస్తాము అనేది ఇంపాసిబుల్. మనం చూసారు మనకి వ్యాక్సినేషన్ సప్లై చేసే ముడి సరుకుని ఇవ్వడానికి కూడా యుఎస్ వాళ్ళు కొన్ని రోజులు ఆపేశారు. ఆ ముడి సరుకు లేకపోతే ఒకటేసారి మనం వ్యాక్సిన్ ఎక్కడి నుంచి తయారు చేస్తాం? అప్పటికి మన మన భారత్ బయోటెక్ కానివ్వండి, మన లోకల్ కంపెనీస్, చాలా కంపెనీస్, మనం వీఆర్ మచ్ బెటర్ దాన్ ప్రీవియస్ డేస్. మన చాలా మంది కంటే, మన చాలా కంట్రీస్ కంటే ముందులో ఉన్నాం. మన కంట్రీసే ఇప్పుడు డెవలప్ చేస్తున్నాం, మనమే వ్యాక్సిన్ డెవలప్ చేసి మనమే వేరే కంట్రీస్ కి డెవలప్ చేసే స్టేజ్ లో ఉన్నాం. కానీ ఈ దీన్ని ఇంకొంచెం సిస్టమేటిక్ గా ప్రోగ్రెస్ చేసి ఈ మూడు సరుకులు కూడా తొందరగా తెప్పించుకునే ఏర్పాటు చేసి వేరే కంట్రీస్ తో కొద్దిగా కోఆర్డినేట్ చేసుకుంటూ వ్యాక్సినేషన్ ప్రక్రియని ఇంకొంచెం వేగవంతం చేయడము, నెక్స్ట్ టైం ఇంకొక వేవ్ వచ్చేటప్పుడు ఏ ఏరియా నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చింది, నెక్స్ట్ టైం ఎక్కడో వేరే స్టేట్ నుంచి వచ్చింది అనుకోండి, ఆ ఏరియాని ఫస్ట్ టైం ముందే మన ఇన్ఫర్మేషన్ లైక్ ఇంటర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ముందే పక్కగా సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసుకొని మన గవర్నమెంట్స్ కూడా అలర్ట్ చేసి ఆ ప్లేసెస్ ని కొద్దిగా కంటైన్ చేసేసి ఉంచితే ఈ వైరస్ కొద్దిగా ఏరియాస్ ని ఎఫెక్ట్ చేసినా మిగతా ఏరియాస్ స్ప్రెడ్ అయ్యే లోపల ఆ వైరస్ వీక్ అవడము అట్లా జరిగేసి మనకి స్ప్రెడ్ ఒకవేళ వచ్చినా వీక్ వైరస్ వస్తుంది, మనకి ఇమ్యూనిటీ ఛాన్సెస్ అవి పెరుగుతాయి, మనకి డెత్ రేట్స్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉందండి. రైట్ రైట్. విజయభాస్కర్ గారు, ప్రధానంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టే అతిపెద్ద యుద్ధం చేస్తున్నాం, యుద్ధ భూమిలోనే మనం ప్రస్తుతం ఉన్నాం. అయితే వ్యాక్సిన్ వంటి ఒక ఆయుధం ప్రస్తుతం మనకి చాలా షార్టేజ్గా ఉంది. ఎంత ఇప్పటికప్పుడు ఎంత ఉత్పత్తి చేసినా కూడా దాదాపుగా అందరికీ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ అంటే మోర్ దాన్ 70% ఇప్పటికి ఒక 2 మంత్స్ పోతే కానీ ఇచ్చే ఛాన్సెస్ కనబడట్లేదు అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏంటి? ఇటువంటి సమయంలో మనకి మన ముందున్నటువంటి ఇంత పెద్ద సవాల్ నేపథ్యంలో తక్షణం ఈ చైన్ బ్రేక్ చేయడానికి ప్రజల ముందు కావచ్చు లేదంటే ప్రభుత్వం ముందు కావచ్చు ఉన్నటువంటి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంటి? ప్రొడక్షన్ అండి, ప్రొడక్షన్ తప్ప వేరే దారి లేదు. ఇప్పుడు మనం దాదాపుగా ప్రపంచంలో 170 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. అందులో 48 వ్యాక్సిన్లు ఫేజ్ 1 లో ఉన్నాయి, 36 వ్యాక్సిన్లు ఫేజ్ 2 లో ఉన్నాయి, 27 వ్యాక్సిన్లు ఫేజ్ 3 లో ఉన్నాయి. ఎమర్జెన్సీ అప్రూవల్ కింద, యూటిలిటీ కింద 6 వ్యాక్సిన్లు ఉన్నాయి, 8 వ్యాక్సిన్లు కంప్లీట్ అప్రూవల్ లో ఉన్నాయి ప్రపంచంలో. అందులో ఇంకొక 4 వ్యాక్సిన్లు రిజెక్ట్ అయినాయి. ఈ 8 వ్యాక్సిన్లలో మనం వాడేది కోవాక్సిన్, కోవిషీల్డ్. అది కూడా మన ప్రొడక్షన్ 3.5 లక్షలు కోవాక్సిన్ ఉంటే 9.5 లక్షలు కోవిషీల్డ్ ఉంది, అంటే దాదాపు 13 లక్షలు. మన రిక్వైర్మెంట్ రోజు కనీసం 30 నుంచి 50 లక్షల మధ్యలో ఇండియాలో రిక్వైర్మెంట్ ఉంది. సో మనకు నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి, కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇంకో ఇంకొక 10 కంపెనీస్ కి అప్రూవల్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడం ఒకటైతే, లేదంటే మిగిలిన ఇంకొక 6 వ్యాక్సిన్లు ప్రపంచంలో అప్రూవల్ ఏవైతే ఉన్నాయో, మొన్న రెడ్డిస్ ల్యాబ్స్ స్పుట్నిక్ వి వ్యాక్సిన్ తెప్పించినట్టుగా ఇంకా ఫైజర్ ఉంది, మోడర్నా ఉంది, జాన్సన్ జాన్సన్ ఉంది, సైనోఫార్మ్ వుహాన్ ఉంది, సైనోఫార్మ్ చైనా ఉంది. ఇలాంటి వ్యాక్సిన్స్ అన్ని మనం అప్రూవల్ ఇవ్వగలిగితే ఈ 50 లక్షల టార్గెట్ పర్ డే మనకు అవైలబిలిటీ ఉంటే ఇండియా విత్ఇన్ 3 to 6 మంత్స్ లోపల కనీసం ఒక 40 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేయగలిగితే, ఇప్పటివరకు చేసింది కేవలం ఫస్ట్ డోసు 13 కోట్ల అయితే సెకండ్ డోసు 3.5 కోట్లు. సో మనం యూ కెన్ ఇమాజిన్, అంటే ఇంకెన్ని ఎన్ని నెలలు పడుతుంది. సో మనకు ఆ 50 లక్షల వ్యాక్సిన్లు పర్ డే మనకు అవైలబిలిటీ ఉంటే తప్పకుండా షార్ట్ టైంలో కనీసం 40 నుంచి 50-55 కోట్ల మందికి మనం వ్యాక్సినేషన్ చేయగలిగితే, ఈ లోపల మన కమ్యూనిటీ ఇమ్యూనిటీ ద్వారా మన ప్రజల్లో ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయిన ఉంటుంది కాబట్టి 80-90% పాపులేషన్ అంటే 130 కోట్లలో కనీసం 100 కోట్ల మందికి మనకు యాంటీబాడీస్ ఫామ్ అయితే మనకు సమృద్ధిగా ప్రొటెక్షన్ దొరుకుతుంది. అప్పుడు మనం ఈ చైన్ ని బ్రేక్ చేయగలుగుతాం. ఇలా డిలే చేసుకుంటా మనకు కరోనా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 5 నెలలు టైం ఇచ్చింది, కరోనానే మనకు టైం ఇచ్చింది. బాబు తొందరగా మీరు ఐసోలేట్ అవ్వండి, తొందరగా మీరు వ్యాక్సిన్ వేసుకోండి, జాగ్రత్తలు పడండి రా అంటే ఎవడు పట్టించుకోవాలా? గవర్నమెంట్ పట్టించుకోవాలా, ఇటు ప్రజలు పట్టించుకోవాలా? ఇటు ఇద్దరు మిస్టేక్ ఉందండి, గవర్నమెంట్ మిస్టేక్ ఉంది, ప్రజల మిస్టేక్ ఉంది.
నాకు ఇంటలెక్చువల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇంత పెద్ద ఐసీఎంఆర్ ఉంది, డిసిజిఐ ఉంది, ఇంత పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఏం సలహాలు ఇస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాం మనము? సరే పొలిటీషియన్స్ కంటే నాలెడ్జ్ లేదు, కొన్ని వాట్ అబౌట్ ద ఇంటలెక్చువల్ గ్రూప్స్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అంతే దరిద్రంగా ఉంది. దే ఆర్ నాట్, రేపు ఇవాళ జరిగేది రేపు చెప్తున్నారు, ఇవాళ జరిగేది రేపు చెప్తున్నారు, కానీ రేపు జరిగేది ఇవాళ చెప్పే కెపాసిటీ ఎవరికి లేదు. ఇవాళ థర్డ్ వేవ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం మనం? సెకండ్ వేవ్ గురించి సీరియస్ గా ఆలోచిద్దాం, సెకండ్ వేవ్ లో ఏం చేయాలనేది ఆలోచిద్దాం. మనకు అంత కొడితే సిటీలో దాదాపు 500 వెంటిలేటర్లు ఇవ్వండి, 4 కోట్ల మందికి 500 వెంటిలేటర్లు ఏం సరిపోతాయి? కనీసం 2000-5000 వెంటిలేటర్స్ అవసరం ఉంది. ఇప్పుడు అది ఆలోచించాలి. ఎట్లా ఎమర్జెన్సీగా ఇండస్ట్రియల్ సెక్రటరీ జయేష్ రంజన్ దీని గురించి ఆలోచించి ఇండస్ట్రీస్ ని సమాయత్తం చేసి తొందరగా మనకు 2000-3000 వెంటిలేటర్లు హైదరాబాద్ లో కానీ జిల్లాల్లో అరేంజ్ చేయాల్సిన పర్పస్ ఉంది. వెంటిలేటర్స్ వస్తే సరిపోతుందా? మళ్ళీ ఆక్సిజన్ సిలిండర్ కావాలి, ఆక్సిజన్ సిలిండర్ వస్తే సరిపోదు. మళ్ళీ మనకు హెల్త్ వర్కర్స్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి, వెంటిలేటర్స్ మెయింటైన్ చేసే నర్సెస్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఇవన్నీ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పకుండా వీటిని గవర్నమెంట్ ఆలోచిస్తుందా లేదా అంటే ఇంటలెక్చువల్ గ్రూప్స్ ఆలోచించాలి, హెల్త్ సెక్రటరీ ఆలోచించాలి, లేదంటే మన ఎన్జిఓస్ అన్న ముందు పడి కనీసం ఎన్నో ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి, లయన్స్ క్లబ్ ఉంది, ఎన్నో ఎన్జిఓస్, రోటరీ క్లబ్ ఉంది, వాళ్ళ తరఫున ఇంటర్నేషనల్ గా మనం ఇంపోర్ట్ చేసుకొని కనీసం మనం ప్రజలకు ఇవాళ రోజు నా కళ్ళ ముందు రోజు 60-70 మంది వెంటిలేటర్స్ దొరక్క హాస్పిటల్లో చనిపోతున్నారండి. యూత్ చనిపోతుండ్రు, కళ్ళకు నీళ్లు వస్తున్నాయి, 40-41 ఏజ్ వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇంతకన్నా దరిద్రం ఇంకేం కావాలండి స్టేట్ లో? ఈ ఇది మనం ఎప్పుడో విన్నాం, హైదరాబాద్ లో ఫ్లాగ్ వచ్చింది, అప్పుడెప్పుడో కొన్ని 100,000 మంది చనిపోయారన్నారు. ఇప్పుడు రియాలిటీలో మనం చూస్తున్నాం. ఇప్పుడు రియాలిటీలో రియాలిటీని అర్థం చేసుకున్న అవసరం ఉంది. ఇవాళ మనకు కావాల్సిన రెమ్డెసివిర్ కానీ, ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్స్ కానీ, బైపాస్ మిషన్లు కానీ ఇవి మనకు ముఖ్యం. ఇవాళ 2000 వెంటిలేటర్లు ఉన్నా సరిపో మనకు. టిమ్స్ లో కానీ గాంధీలో కేవలం వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి 140+60, అంటే 200 వెంటిలేటర్స్ ఉన్నాయి. బయట అన్ని హాస్పిటల్లో వెంటిలేటర్లు చూస్తే మీకు హార్డ్లీ 400-500 వెంటిలేటర్ ఎక్కువ పనిచేస్తుంది. సో నేను అనేది ఏంటంటే, మీ రిక్వెస్ట్ మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే, ప్రజల్ని ఎంకరేజ్ చేసి ప్రజల్ని హెల్త్ వర్కర్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మాకు చాలా హెల్త్ వర్కర్ షార్టేజ్ ఉంది, సిస్టర్స్ లేరు, ఉన్న సిస్టర్ కూడా 10 రెట్లు డబ్బులు తీసుకుంటున్నారు, 12,000 శాలరీని 60,000-70,000 తీసుకుంటున్నారు. ఒక డాక్టరు ఇదివరకు 100,000 తీసుకునేది 4.5 లక్షలు తీసుకుంటున్నారు. ఒక మాస్క్ కొనే మాస్క్ 2 రూపాయల మాస్క్ 20 రూపాయలు పెట్టి కొట్టున్నాం. అన్ని 10 రెట్లు పెరిగినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బులు ఛార్జ్ చేస్తున్నారంటే ఎక్కడి నుంచి చేస్తాం? వెన్ ద రిసోర్సెస్ ఆర్ కాస్ట్లీ 10 టైమ్స్ అయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పే చే, అది పేషెంట్ల మీద ఏక తప్పదు. అంతే, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ప్రజలు. కావచ్చు ఒక 5% కార్పొరేట్ హాస్పిటల్ విచ్చల విడితనంగా ఛార్జ్ చేస్తున్నాయి, బికాస్ దే ఆర్ గవర్న్డ్ బై మలేషియా అండ్ దుబాయ్ బ్యాంక్స్. వాటి గురించి మేము వాళ్ళకు కూడా చెప్పాం, మా అసోసియేషన్ తరఫున కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా చెప్పాం, రీజనబుల్ గా ఛార్జ్ చేయమన్నాం, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ పాల్గొన్నాయి. కానీ మిగిలిన 95% మిడిల్ క్లాస్ హాస్పిటల్స్ రీజనబుల్ గా ఛార్జ్ చేస్తున్నాయి, ఎఫోర్డబుల్ వరకే చేస్తున్నాయి, కానీ అంత మించి చేయట్లేదు. రైట్ రైట్ విజయభాస్కర్, ఎగ్జాక్ట్లీ మీరు ఏవైతే పాయింట్స్ రేస్ చేశారో చాలా కీలకమైనవి. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ లెవెల్లో చాలామంది కళ్ళెదుటే చనిపోతున్నారు. మీలాంటి హెల్త్ వర్కర్స్ అంతా ఎంతో కష్టపడినా కూడా, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా రిసోర్సెస్ లేక, వెంటిలేటర్స్ లేక కావచ్చు, లేదంటే ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందక కావచ్చు, ఎంతమంది కన్నుమూస్తున్న సిచ్యువేషన్. ఇవే పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్స్ మీడియా చూపిస్తుంటే కూడా మీడియా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాలు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి మేము స్పష్టం చేయాలనుకున్నాం, జనాన్ని భయపెట్టే ఉద్దేశం ఏ మీడియా సంస్థకి కూడా లేదు. వాస్తవ పరిస్థితులు చూపించడం, తద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం, అలాగే ప్రజలను కూడా అలర్ట్ చేయడం మాత్రమే మీడియా ఉద్దేశం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రిపీట్ని కంటిన్యూ చేద్దాం.